రాష్ట్రంలో ప్రజాస్వామ్యం జగన్ బూట్ల కింద నలిగిపోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు బయట ఉంటే రానున్న ఎన్నికల్లో గెలవలేమనే దుర్బుద్ధితోనే జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున బాబుపై చేసిన కుట్రలను గాంధీకి చెబుతాం పేరుతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సైకో పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలని సోమిరెడ్డి కోరారు. డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్ జరగకూడదు, బాబు గారు బయట వస్తే ఎలక్షన్ చేయలేము, అధికారంలోకి రాలేము, వాళ్ళని జైళ్లలో పెట్టి మేము అధికారంలోకి రావాలని ఒక దుర్బుద్ధి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చేదే లేదని ప్రతి సర్వే చెప్తుంది, సీ ఓటర్స్ టుడే చెప్పింది, ఇక జనసేన కలిసిన తర్వాత ఇంకా ఎదురు లేదని చెప్పింది. ఈరోజు అన్ని పార్టీలు వామపక్షాల దగ్గర నుంచి బీజేపీ అన్ని వ్యతిరేకిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్ని, అవినీతిని, దోపిడి. ఈ పరిస్థితుల్లో మేము బాబు గారి అక్రమ అరెస్టు, ఆ దుర్మార్గమైన నిర్ణయాల మీద మహాత్మా గాంధీ జయంతి నాడు గాంధీ బొమ్మ సెంటర్లో అన్యాయాన్ని గాంధీకి చెప్తాం, బాపుకి చెప్తాం. ఆనాడు బ్రిటిషర్స్ ఉప్పు సత్యాగ్రహం గాంధీ గారి బాటలో అటువంటి అన్నింటిని అలో చేశారు. ఈరోజు ఇంట్లో నిరసన తెలుపుతామన్న పోలీసులు లోపలికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. డెమోక్రసీ సచ్చింది ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి బూటకాళ్ళ కింద నలిగిపోయింది ప్రజాస్వామ్యం. ఈ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా గాంధీ మహాత్మా గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2 గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీకి చెప్తాం, బాపుకి చెప్తాం అనే నినాదంతో అందరం ముందుకు పోవాలని చెప్పేసి నిర్ణయించాం. ప్రతిపక్ష పార్టీలన్నీ ముందుకు రావాలని చెప్పేసి కోరుకున్నాం.